ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని, దాన్ని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగు పెడతారంటున్నారు చంద్రబాబు. అందుకోసం మీరంతా టీడీపీకి ఓటయ్యాలి అన్నారు. లక్ష మెజారిటీతో టీడీపీని గెలిపించాలని కోరారు చంద్రబాబు. ఇది కౌరవ సభ, మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను. ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా, మళ్ళీ నన్ను ఎళ్ళా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? 40 రోజులు మీరు కష్టపడాలి. కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా. నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాలి, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్. ప్రతిరోజు నేను చూస్తున్నా ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వాళ్ళు 100,000 ఓట్లు మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు, కానీ నేను చూస్తే హయ్యెస్ట్ మెజారిటీ వస్తున్నాం కానీ ఇంకా 100,000కి చేరాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి. ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని చూపించుకుంటా. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంకి వస్తే తాను రీఛార్జ్ అవుతాను అంటున్నారు చంద్రబాబు. 40 ఏళ్లుగా తనని టీడీపీని తనను గెలిపిస్తున్నారు, మళ్లీ రెన్యువల్ చేయాలంటూ ఆయన కోరారు. అయితే జగన్ పాలనలో 60 రూపాయల మద్యం ధరని కాస్త 200 రూపాయలు చేశారని, నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తున్నారు అన్నారు చంద్రబాబు.